Yeah, hi Andy, andariki namaskaram. Thank you so much for the super response. Indale theater lo chusanu sudarshan lone asalu maamul response ledu and whistles prati action episode ki whistles gola paper lagaredal asalu vere range lo undi. So I'm really glad for this success and I'm really glad for the whole team. Congratulations to everyone. Really happy Andy. Thank you so much. ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. సో ఉగ్రం ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది, అన్ని చోట్ల నుంచి మంచి టాక్ అండ్ అలాగే షోక్ షోకి గ్రాడ్యువల్గా కలెక్షన్స్ పెరుగుతున్నాయండి. సో ముందుగా ఒక చిన్న ఎక్కడో చిన్న భయం ఉండింది, ఒక కామెడీ హీరో ఇంత ఒక యాక్షన్ సీక్వెన్స్లు ఇంత చేస్తే చూస్తారు, భారీ సీక్వెన్స్ చేస్తే, బట్ అదన్నీ ఎక్కడ ఎన్ని పెట్టించుకోకుండా సినిమాని బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఆంధ్ర తెలుగు ప్రేక్షకులందరికీ మీరు ఒకసారి నా తరఫున మా టీం తరఫున థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ చాలా రెండు మూడు చదివానండి ఇంటర్వ్యూ, ఇదని ఉంటారు రివ్యూస్ చదివాను. ఇట్స్ అల్లరి నరేష్ వన్ మ్యాన్ షో అన్నారు, ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో అండి, ఇట్స్ లైక్ టీమ్ వర్క్, అందరూ కలిసి చేసాం. ఇట్స్ నాట్ అ వన్ పర్సన్స్ జాబ్ అండి. సో బ్రహ్మగారికి కానివ్వండి, అలాగే మా డిఓపి సిద్ధు గారు కానివ్వండి, శ్రీచరణ్ పాకారకు కానివ్వండి, లేకపోతే మా అబ్బురావు గారి గురించి కానివ్వండి, మా టూమ్ వెంకట్ గారి గురించి కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కానివ్వండి, అందరు ప్రతి ఒక్కరు బాగా రాస్తున్నారు. సో అందరు బాగా ఇష్టపడి, అంటే మేము ఇందాక చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తాం నాంది కంటే ఎక్కువ 3 times ఎక్కువ ఉంటుందండి. సో అందరూ ఇందాక ఫోన్ చేసి అలాగే ఉందని మీరు చెప్పింది. సో ఈ కాంబినేషన్లో వచ్చినప్పుడు లాస్ట్ టైం నాంది, ఈసారి ఇది ఉగ్రం. సో నెక్స్ట్ టైం మీ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తానన్నారు. సో థ్యాంక్ యూ విజయ్ గారు, నాంది ఎప్పుడు నన్ను ఒకలాగా నమ్మారు, ఈ సినిమాకి ఇంకా ఒకలాగా నమ్మారు. అండ్ మీ ఎంత మీ నమ్మినా, అంటే ఒక యాక్టర్గా నా పొటెన్షియల్ నాకు తెలుసు, ఆయన నమ్ముతారు, బట్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కావాలండి. అండ్ థ్యాంక్ యూ రాహు గారు, అలాగే హరీష్ పెద్ది గారు అండ్ మోహన్ గారు, ముగ్గురు ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీకు ప్రొడక్షన్కి ఎంత అంత ఇవాళ ఇంత రిచ్గా అంత నీట్గా మీరు అందరూ బాగా, అంటే రివ్యూస్లో స్పెషల్గా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ అని రాస్తున్నారు. సో దాన్ని ఖర్చు పెట్టినారు సాహు గారికి, అలాగే సినిమా ఎంత బాగా చేశారు అంతే బాగా పబ్లిసిటీ చేశారు. సో సైన్స్ స్క్రీన్ ప్రొడ్యూసర్ సాహు గారికి అండ్ హరీష్ పెద్ది గారికి థ్యాంక్ యూ. అండ్ ఇలాగే నాది విజయ్ గారిది ఇలాగే 2 అయింది, ఇప్పుడు నెక్స్ట్ 3 ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సో థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి అండ్ సేమ్ టైం క్రిటిక్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ అన్ని ఏరియాస్ నుంచి మంచి రివ్యూస్ ఉన్నాయి సినిమాకి, అందరి వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మార్నింగ్ షో అయిన దగ్గర నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా హిట్ టాక్ వచ్చింది, సినిమా బాగుందని పాజిటివ్ టాక్ చెప్తున్నారు అందరు కూడా. సో మా టీం అందరికి కూడా ప్లస్ టీం అందరికీ ప్లస్ ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచి మీరు మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాకి బాగా ప్రమోషన్ చేశారు. సో దానివల్ల ఈరోజు ఇంత సినిమా ఒక పెద్ద రేంజ్కి వెళ్తుంది సినిమా నెక్స్ట్. సో ముందు ముందు కూడా మీరు ఇంకొక 2 weeks 3 weeks కూడా ఇలాగే ప్రమోషన్ చేసి సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్. మంచి రివ్యూస్ వస్తున్నాయి అండ్ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి అందరికీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అండ్ ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి మీ ద్వారా రీచ్ అయిన తర్వాత ఆ కిక్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ నేను చెప్పాలంటే ఒక పాస్ట్ 1 week నుంచి చాలా హ్యాపీగా ఉన్నారండి మా టీం అంతా కూడా. అండ్ ఈ హ్యాపీనెస్ని ఈరోజు ఆడియన్స్తో ఎక్స్చేంజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. అండ్ వీఆర్ సీరియస్లీ వెరీ హ్యాపీ. మేము ఎక్స్పెక్ట్ చేసి రీచ్ అవ్వాలనుకున్న దానికి మేము డబుల్ రీచ్ అయ్యామని అనుకుంటున్నాం. అండ్ టుడే మేము చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీడియా వాళ్ళకి, మీరు చాలా ప్రమోట్ చేశారు, చాలా పాజిటివ్గా తీసుకుని వెళ్ళారు జనాల దగ్గరికి. అండ్ ఈరోజు వాళ్ళు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అది ఎప్పుడు చాలా మంచిది ఉంది టీమ్కి, ఎందుకంటే కంటెంట్ అనుకున్నప్పటి నుంచి కథ అనుకున్నప్పటి నుంచి కూడా చాలా మంచి సినిమా అవుతుందని అందరూ నమ్మారు, అంత కష్టపడ్డారు. ఆ కష్టపడిన దానికి ఈ రోజున ప్రేక్షకులు ఇంత మంచి ఎంకరేజ్మెంట్ వస్తుందంటే ఈ టీంకి ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు చేయడానికి, డైరెక్టర్కి ఈ టీంతో మంచి సినిమాలు ముందుకు రావడానికి, మీ ప్రేక్షకులు ముందుకు రావడానికి చాలా ఎంకరేజ్మెంట్ అండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి రెస్పాన్స్ సినిమాకు ఉంది. దీంట్లో పనిచేసిన అందరు టెక్నీషియన్ అందరికీ కూడా మంచి పేరు వచ్చింది. ఇది ఇంకా ముందుకి ఇంకా మంచి రేంజ్కి వెళ్తుంది సినిమా అని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి, దానికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన మా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు థ్యాంక్ యూ.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. మాకు ఈ మా యొక్క ఉగ్రం మేము స్టార్ట్ చేసినప్పుడు నరేష్ గారితో సీరియస్, ఎంత సీరియస్, ఎలాగా ఏ రేంజ్లో మనం కేర్ తీసుకోవాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటూ నిన్నటి వరకు కూడా ఆ రిసీవింగ్ ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాం. అలాంటిది ఇవాళ మాకు స్పెషల్ మెన్షన్స్లో ఫైట్లు అదిరిపోయినాయి, ఆ సీక్వెన్స్ అదిరిపోయింది, ఈ సీక్వెన్స్ అదిరిపోయింది, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఫీడ్బ్యాక్ వస్తుంటే మేము సక్సెస్ అవుదాం అనుకున్న దానికన్నా ఇంకో 10 times ఎక్కువ సక్సెస్ మీరు మాకు ఇచ్చినట్టు మాకు లెక్క. కాబట్టి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ కల్లా ఏదో హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పి ఇంకా చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏదో పెంచుతున్నాం కూడా ఇందాక ఏదో అన్నారు. థ్యాంక్స్ ఫర్ దట్ ఫీడ్బ్యాక్ అండి, మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈ సినిమాని ముందుని సపోర్ట్ మీడియా అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ప్రతిసారి ఎప్పుడు అడిగినా సరే మీరు వచ్చి దీనికి మంచి కవరేజ్ ఇచ్చి మూవీని ఇంత దూరం తీసుకొస్తానికి మాకు హెల్ప్ చేశారు. అట్లానే ఈ మూవీకి కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కష్టం అనేది మీరు వాళ్ళ స్క్రీన్ మీద చూశారు. అండ్ ఆ టెక్నీషియన్ అందరం కూడా కష్టపడి పనిచేసిన విజయ్ గారికి కూడా, సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండి. డెఫినెట్గా మూవీ నరేష్ గారు చెప్పినట్టు మంచి విజయం సాధించింది. డెఫినెట్గా కలెక్షన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అని మేము నమ్ముతున్నాము. అండ్ మీ అందరూ కూడా మా నమ్మకాన్ని నిజం చేశారు, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మేము చేసిన ప్రమోషన్స్ని ప్రేక్షకుల దగ్గరికి బాగా తీసుకెళ్ళిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ టైం నాందీకి ఎలా కాల్స్ వచ్చినాయో మీ మీడియా మిత్రుల దగ్గర నుంచి కూడా నాకు మార్నింగ్ అలా కాల్స్ రావడంతో అప్పుడే అర్థమైపోయింది సినిమా రేంజ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అన్నది. థ్యాంక్ యూ భయ్యా, ఈ టైం కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మీడియా పీపుల్. నాంది రెడ్డి మంచి సినిమా తీసిన తర్వాత ఉగ్రం కొంచెం యాక్షన్ వేలా వెళ్తాను, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటానని కొంచెం మాకు భయం ఉండేది అని ఇందాక అన్నారు. లాస్ట్ 1 week బ్యాక్ మేము ఎప్పుడైతే ప్రివ్యూస్ అయినా చూసుకున్న తర్వాత హోల్ మూవీ చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాం. మాకు ఈ సెలబ్రేషన్ యాక్చువల్గా ఒక 3 days బిఫోర్ నుంచి మేము స్టార్ట్ చేసాం. 3 days నుంచి మేము హ్యాపీనెస్ అలాగే ఉన్నాం. అదే మేము మంచి సినిమా తీస్తే ఆడియన్స్ చూస్తారు అని మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకి నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తాను. అలాగే మా టీం అందరికీ, నాకు కథ వచ్చిన తూమ్ వెంకట్కి, మా ఎడిటర్కి, మా పోస్టర్ డిజైనర్ సుధీర్కి, అందరికి మా శ్రీచరణ్ పాకాల, డిఓపి సిద్ధు, మా ఎడిషన్ స్క్రీన్ ప్లే మధు, ఆ డైరెక్టర్ బ్రహ్మకడలి, నేను మా అబ్బురావు గారికి అందరికీ అండి. మా టీం చాలా బాగా సపోర్ట్ చేసి నాకు అంటే హీరోయిన్ సినిమా దిగి నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు సినిమా క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది, చాలా క్వాలిటీగా ఉంది, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి అంటారు. దానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండీర్గా తీయించిన అంటే ఇప్పుడు యాక్షన్ బ్లాక్, ఒక యాక్షన్ బ్లాక్కి ఒక గూజ్ బంప్స్ థియేటర్లో మాస్ పీపుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ నేను తీయగలిగాను అని మేము డిజైన్ చేయగలిగా ఉంటే కనుక మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ సపోర్ట్ కూడా చాలా ఉంది. రామకృష్ణ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు. ఇవన్నిటికీ మా సావు గారు, హరీష్ గారు ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నెక్స్ట్ లెవెల్లో ఉండే అంటే ఓన్లీ క్వాలిటీ కోసమే, క్వాలిటీ కోసమే. మీరు ఏమైనా చేయండి సార్, క్వాలిటీ కావాలి, మన హిట్ సినిమా కావాలి సార్. మీరు నా ఖర్చు పెట్టారు, మీకు హిట్ సినిమా ఇచ్చాను, నెక్స్ట్ మంత్ రెడీ చేసుకుంది ఏంటన్నది. థ్యాంక్ యూ అండి మరొకసారి మీడియా అందరికీ నేను శిరస్సు నమస్కారం చేస్తాను.